ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి సర్కార్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బుకింగ్లు జోరుగా సాగుతున్నాయి. దీపం పథకం పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో ఆర్థిక భారం తప్పుతుందంటున్నారు. ఇది నిజమైన దీపావళి పండుగ అంటూ విజయవాడలో మహిళలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకర అందిస్తారు. టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బుకింగ్లు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందజేయని ఉన్నారు. అయితే విజయవాడకు చెందిన ఈ ఉచిత గ్యాస్ బండ్ లబ్ధిదారులుగా ఉన్న వాళ్ళు ఏమంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నిరుపేదలు బతకడానికి ఆధారం చూపించారు. అట్లాగే నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మరి మంచి బియ్యం ఇస్తున్నారు, పప్పులు దినుసులు ఇస్తున్నారు. ఎందుకంటే మాకు కావాల్సింది ఏముందండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గెలిపించుకోవాలనుకున్నాం, అట్లాగే గెలిచారు. మాకు అన్ని ఉపశాంతులుగా చూస్తున్నారు. ఎందుకంటే మాకు కావాల్సింది ఏం లేదు, మేము చాలా సంతోషంగా ఉంటున్నాం. నా పేదవాళ్ళకి ఎంతో ఉపకారం చేసిన వాళ్ళు అవుతున్నారు. నెలకి సంవత్సరం వచ్చేటప్పటికల్లా 3 గ్యాస్ పండ్లు ఇవ్వటం అంటే మామూలుగా కాదు. పేదలందరూ కూడా ఈరోజు దీపావళి పండుగ జరుపుకోవాలని చంద్రబాబు గారు వరం ప్రకటించారు. గ్యాస్ బండ ఉచితం. ఆ గ్యాస్ బండ ఇచ్చినప్పుడు వారు డబ్బు కట్టి తీసుకున్న తర్వాత ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయి. వాళ్ళకి ఇప్పుడు పింఛన్ వస్తుంది, చాలామంది వృద్ధులకి ఎన్నో రకాలుగా ఏదో డబ్బులు వస్తున్నాయి. తర్వాత రేషన్లో అనేక వస్తువులు ఇస్తున్నారు. ఈ గ్యాస్ బండ కూడా ఇవ్వటం వల్ల వాళ్ళకి పెద్దోళ్ళందరూ కూడా పిల్లల మీద భారం పడకుండా అయిపోతారు. అది చాలా ఆనందదాయకం. వీళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహిళలు సర్వే చేసినప్పుడు, ఓట్ల కోసం సర్వే చేసినప్పుడు గ్యాస్ బండ రేటు ఎక్కువైపోయింది, పప్పు ఉప్పు రేటు ఎక్కువైపోయినవి, మేము బతుకు భారం అయింది అని చాలామంది చెప్పడం వల్ల రాష్ట్రంలో అప్పులు ఊబిలో ఉన్నప్పటికీ కూడా ఈ గ్యాస్ బండ ఇవ్వటం అనేది చాలా సంతోషదాయకం. మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దీపావళి పండుగ ఈ రకంగా సందర్భంగా తీపి వార్తతో దీపావళి పండుగ జరుపుకుంటున్న ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గ్యాస్ బండ్లు ఇవ్వడం మాకు 3 సంవత్సరానికి 3 బండ్లు ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో పథకాలుగా రావాలని మాకు సంతోషంగా ఉంది. గ్యాస్ బండ్ గురించి ఎంతో బాధపడుతున్నారు, దానివల్ల మాకు ఇవ్వబట్టి సంతోషంగా ఉంది. ఇలాగే అన్ని పథకాలు అమలులో చేయాలి. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా మధ్యతరగతి వాళ్ళకి మంచి సహాయం చేసింది. సంవత్సరానికి 3 బండ్లు ఇవ్వడం వల్ల మాకు, మా కుటుంబానికి మంచి జరుగుతుంది. ఇది మంచి ధరకు వెళ్తే వాళ్ళకి చాలా తోడ్పడుతుంది, అండగా ఉంటుంది. హ్యాపీగా ఉందండి, గ్యాస్ బండ్ ఉచితంగా ఇవ్వటం మాకు చాలా హ్యాపీగా ఉందండి. మా దీపం పథకం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మాకు వచ్చింది. ఇప్పుడు ఫ్రీ బండ్లు అయ్యి చాలా హెల్ప్ ఉందండి, చాలా సంతోషంగా ఉంది. 1,000 రూపాయలు అంటే నెలకి బండ కొనుక్కోవాలంటే 1,000 రూపాయలే కదండి, 900. ఇప్పుడు అది కలిసి వచ్చినట్టే కాదు. ఇప్పుడు మాకు గ్యాస్ బండి ఇవ్వడం చాలా మంచిది అనిపిస్తుందండి. మధ్యతరగతి వాళ్ళకి కూడా మంచిదండి, మంచి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా సంతోషంగా ఉందండి, మాకు బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఏంటి, పేదవాళ్ళకి ఏంటి, చంద్రబాబు నాయుడు బాగా సాయం చేస్తున్నారండి. ఇది విజయవాడకు చెందిన ఉచిత గ్యాస్ లబ్ధిదారుల స్పందన. వాళ్ళైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందరే ఇచ్చిన హామీని, ఉచిత గ్యాస్ అన్న హామీని అమలు చేయడం మాకెంత ఆనందంగా ఉందని చెప్పేసి లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం నరేష్తో కనకరావు, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి.